చూస్తున్నాం లోకేష్ పాదయాత్రలో వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు బాపులపాడు మండలం రంగన్నగూడెంలో కొడాలి నాని వల్లభనేని వంశీ ఫోటోలతో బ్యానర్లు ఏర్పాటు చేశారు వైసీపీ కవ్వింపు చర్యలను పోలీసులు నియంత్రించకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతల భద్రత కోసం పోలీసులు భారీగా మోహరించారని మండిపడుతున్నారు లోకేష్ పాదయాత్రలో వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు పూర్ణ ప్రియాంక యువగల పాదయాత్రలో వైకపా నేతలు కవ్వింపు చర్యలకు అయితే పాల్పడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో యువగల పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా అడుగడుగా ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి లోకేష్ యువగల పాదయాత్రకు అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఏదైతే ప్రధానంగా గన్నవరం నియోజకవర్గంలో ఈ రోజు యువగల పాదయాత్ర కొనసాగుతుంది ఈ నేపథ్యంలో బాపులపాడు మండలం రంగన్నగూడెం మీదుగా యువగల పాదయాత్ర వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అయితే ఆ వెళ్లే మార్గంలో ఏదైతే రంగన్నగూడెం గ్రామంలో అయితే కొడాలి నాని అలాగే వలంనేని వంశీయులతో కూడిన బ్యానర్స్ ఏర్పాటు చేసి వైకపా నాయకులంతా కూడా కవింపు చర్యలకు పాల్పడుతున్నారు అయితే వీటిని అంటే ఒక పక్కన యువగల పాదయాత్ర అదే మార్గంలో రావడం జరుగుతుంది అయితే వాటన్నిటిని అరికట్టిన పోలీసులు వైకపా నాయకులను అయితే ప్రోత్సహిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు ఎందుకంటే ఇటువంటి బ్యానర్లు కట్టి కవింపు చర్యలకు పాల్పడి ఒక ఉద్రిక్త వాతావరణం తీసుకొచ్చే పరిస్థితి నెలకొందని కూడా టీడీపీ శ్రేణులు భావిస్తారు ఎందుకంటే ఇటువంటి బ్యానర్లు కడతాం వల్ల పరస్పరం గొడవలు చెలరేగే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా కొంతమంది భావిస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి అటువంటి బ్యానర్స్ అక్కడ పెట్టకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులకైతే ఉండింది కానీ అక్కడ పోలీసులు ఏదైతే బ్యానర్స్ కట్టారో వాళ్ళందరూ కూడా సపోర్ట్ గా నిలుస్తున్నారు వైకపా నేతలు స్థానిక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు సపోర్టింగ్ గా నిలుస్తున్నారని చెప్పి టీడీపీ నేతలు ఆరోపిస్తారు అయితే మరి కొద్దిసేపట్లో రంగన్నగూడెం వద్దకు పాదయాత్ర చేరుకున్న సమయంలో ఏమన్నా ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొనే అవకాశం ఉండిద్దా లేదా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అక్కడ ఉంది ఖచ్చితంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మొత్తం అక్కడ చేశారు కానీ వాళ్ళంతా కూడా ఏదైతే భద్రత ఏర్పాటు చేశారో వాళ్ళంతా కూడా వైకపా నాయకులకు సపోర్టింగ్ గా ఉన్నారని చెప్పి కూడా ఆ స్థానిక టీడీపీ నేతలైతే చెప్తున్న పరిస్థితి నెలకొంది అక్కడ ఏదైతే ఈ కవింపు చర్యలకు పాల్పడే విధంగా కట్టిన బ్యానర్లు తొలగిస్తే ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా సాగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇటువంటి బ్యానర్స్ కట్టి కవింపు చర్యలకు పాల్పడి అక్కడ ఏదో ఒక ఘర్షణ వాతావరణాన్ని నెలకొల్పోయేందుకు అక్కడ వైకపా నేతలు అయితే ప్రయత్నిస్తారని చెప్పి అక్కడ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది ప్రియాంక థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పూర్ణ